గ్రీటింగ్స్ టు యు ఆల్. చదువుకునే పద్ధతిలో కొన్ని లాస్ట్ టైం నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా చదువుకునేటప్పుడు రాయాలి ఇంపార్టెంట్ పాయింట్స్, లేదా కనీసం పెన్సిల్ వెనక్కి తిప్పో పెన్ను వెనక్కి మూసేసిన పెన్నుతోనో రాస్తూ చదివితే ఫోకస్డ్గా ఉంటుంది నేర్చుకున్నాం. అలాగే ఇంకొన్ని టెక్నిక్లు ఏంటంటే, మనం చదువుకునే ప్లేస్ చాలా పవిత్రంగా చక్కగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ ప్లేస్లోనే కూడా చదవాలి, అలాగే చదువుకునే ప్లేస్లో ఎదురుకుండా కదలికలు ఉండకూడదు. చాలామంది చెట్ల కింద కూర్చుని చదువుతూ ఉంటారు, ఆకులు అవి కదులుతూ ఉంటే మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాగే డ్రాయింగ్ రూమ్లో చదివేటప్పుడు ఇంట్లో తరచు పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు అలా కదులుతున్నారనుకోండి, కాన్సన్ట్రేషన్. అలాగే కర్టెన్ ఎదురకుండా కూర్చొని చదువుతున్నా సరే కర్టెన్ కదులుతూ ఉంటుంది, లైట్గా కదులుతూ ఉంటుంది, ఫ్యాన్ ఉందనుకోండి కదులుతూ ఉంటుంది, అందువలన కూడా కాన్సన్ట్రేషన్ లేదు. అసలు ఒకసారి ఫ్యాన్ కూడా కదలిక మనకి ఇంపాక్ట్ కలగచ్చు. ఏ విధంగా అంటే, ఫ్యాన్ డైరెక్ట్ కదులుతున్నా కూడా దాని యొక్క మూమెంట్ లైట్ కూడా ఉంటుంది కాబట్టి దాని యొక్క నీడలు తెలియకుండా లైట్గా కదులుతున్నట్టుగా ఉంటుంది, దాని మూలంగా కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ చదువుకోవడానికి పద్ధతులు. మనం ఒక విషయాన్ని వినడం మూలంగా నాలెడ్జ్ రాదండి. Knowledge is not information, it is transformation, అన్నాడు ఓషో రజనీష్. ట్రాన్స్ అంటే చేంజ్. ఇలాంటి విషయాలు వినడం మూలంగా ఉపయోగం ఉండదు, వాటిని ఆచరించడం మూలంగా మాత్రమే ఉపయోగం ఉంటుంది. అందుకే ఇంటెలిజెన్స్ అనే పదానికి అర్థం ఎబిలిటీ టు అప్లై నాలెడ్జ్ టు ప్రాక్టీస్ అని డిక్షనరీలో మీనింగ్. అంటే నేర్చుకున్న విషయాలను ఎవరైతే ఎగతాళి చేయకుండా వాటిని వదిలేకుండా వాటిని ఆచరిస్తారో అది మాత్రమే ఇంటెలిజెన్స్కి దారితీస్తుంది, వాడే ఇంటెలిజెంట్ అని. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించి కదలిక లేని ప్లేస్లో కూర్చోవాలి. ఈ పని తప్ప శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఏ పని చేస్తున్నాం దాని మీదే దృష్టి ఉండాలి, ఇంకా మిగిలిన విషయాలు వేటి మీద దృష్టి ఉండకూడదు. సపోజ్ మనం చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నీకు మైండ్ ఎక్కట్లేదు అనుకో, నో ప్రాబ్లం, బట్ అక్కడే కొంచెం రెండు మూడు సార్లు ఇటు అటు కదులు, లేదా కళ్ళు మూసుకుని కొంచెం ప్రార్థనలా చేసుకో, నో ప్రాబ్లం. అది బోర్ కొట్టింది అయినా కూడా నీకు ఎక్కట్లేదు అనుకో, ఒక సబ్జెక్ట్ ఆపేసి ఇంకో సబ్జెక్ట్కో ఇంకో టాపిక్కో వెళ్ళి నేర్చుకో. అంతేకాని మళ్ళీ ఆ టైంలో బయటకు వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి 10 నిమిషాలు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పొస్తాను అని అంటే మటుకు జరుగుతుంది. అలాగే ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం దగ్గర ముందు స్పిరిచువలిజం, స్పిరిచువాలిటీ, భక్తి గురించి నేర్చుకున్నాం. అదే పాయింట్ ఇక్కడికైనా క్లోజ్ తీసుకొస్తే సైలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఐన్స్టీన్ చెప్పినట్టుగా, ఇఫ్ సక్సెస్ ఇస్ ఈక్వల్ టు ఏ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్, వై ఈజ్ ఈక్వల్ టు ప్లే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైలెన్స్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అంటే విద్య, నేర్చుకునేవాడికి చదువుకోవడం అదే అతని పని. సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చదువుకోవడం ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది వై ఈజ్ ఈక్వల్ టు ప్లే, చదువులో రాణించాలంటే చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో చదువుతో పాటుగా ఆటలు ఆడడం కూడా అంతే ఇంపార్టెంట్. చెమట పెట్టే ఆటలు రోజుకి కనీసం 45 నిమిషాల నుంచి ఒక 1 అవర్ సేపు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఆడి తీరవలసిందే. మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే శారీరకంగా కూడా స్ట్రెంగ్త్ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్కి పుస్తకాలు చదవడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మైండ్ బాడీకి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. వై ఈజ్ ఈక్వల్ టు ప్లే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైలెన్స్. చదువులో రాణించాలి, చేసే పనిలో రాణించాలంటే దానికి సంబంధించిన విద్య, అంటే శ్రమ ఎంత ఇంపార్టెంటో ఆటలు ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ సైలెన్స్. కాబట్టి ప్రతి 1 అవర్కి ఒకసారో, 2 అవర్స్కి ఒకసారో, 3 అవర్స్కి ఒకసారో కొంచెం సేపు శ్రమలో అలా చిన్న సైలెంట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క 15 సెకండ్లు లేదా 10 సెకండ్లు జస్ట్ మైండ్ని అలా జస్ట్ ఐస్ని క్లోజ్ చేసుకుని ప్రశాంతంగా అలా కనుక మనం ఉండగలిగితే చాలా అద్వితీయమైనటువంటి రిజల్ట్స్ పొందుతారు. అందుకే స్టూడెంట్ క్లాస్ నేర్చుకోవడానికి ముందు క్లాస్ రూమ్లో అయితే క్లాస్ రూమ్లో కూడా క్లాస్ బిగినింగ్కి ముందు ఒక 1 మినిట్, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క 1 మినిట్ ఆర్ 1/2 మినిట్ ఒక్కసారి అలా సైలెంట్గా ఉండి అంతవరకు నేర్చుకున్న విషయాన్ని మననం చేసుకుంటే, ఒక్కసారి పునరావృతం కనుక చేసుకుంటే అది కంప్లీట్గా అతని వంట పడుతుంది, అది శాశ్వతత్వాన్ని ఇస్తుంది. నేర్చుకున్న చదువు శాశ్వతంగా నీకు గుర్తుండాలి అంటే దానికి నేర్చుకున్న తర్వాత, నేర్చుకోవడానికి ముందు కూడా ఎంతో కొంతసేపు ఒక 1/2 మినిట్ అయినా సరే ఒక పర్ఫెక్ట్ ఒక సైలెన్స్ అనేది చాలా ఎసెన్షియల్. ధన్యవాదాలు.